ఇక దేశంలో చమురు మార్కెటింగ్ సంస్థలు కొన్ని రోజులుగా పెట్రోల్ డీజిల్ ధరలను వరుసగా పెంచుతూ వస్తున్నాయి. దీంతో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. నానాటికి పెరుగుతున్న పెట్రోల్ ధరలను సాధారణ ప్రజల జేబులకు చిల్లులు పొడుస్తుండటంతో నాలుగు రాష్ట్రాలు ఉపశమన చర్యలు తీసుకున్నాయి. తమ వంతుగా వ్యాట్తో పాటు ఇతర పన్నులను తగ్గించి ఈ పెట్రోల్ మంట నుంచి వినియోగదారులకు కొంతవరకు ఊరట కల్పించాయి. కాగా పెట్రోల్ డీజిల్ ధరలు ఎన్నడూ లేనంత స్థాయికి చేరినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. కరోనా లాక్డౌన్ సమయంలో లీటర్ పెట్రోల్పై 13 రూపాయలు, డీజిల్పై 16 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీని పెంచిన విషయం తెలిసిందే. దానిని ఉపసంహరించుకోవడానికి నిరాకరిస్తుంది. దీంతో దేశంలో నానాటికి పెరుగుతున్న చమురు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రాష్ట్రంలో పెట్రోల్ ధరలు 100 రూపాయలకు చేరువవుతుండటంతో రాజస్థాన్ ప్రభుత్వం స్పందించింది. దేశంలోనే మొదటిసారిగా జనవరి 29న 38% ఉన్న వ్యాట్ను 36% తగ్గించింది. దీంతో వినియోగదారులకు కాస్త ఊరట లభించింది. ఇక అసోం, మేఘాలయ, తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కూడా ఇదే దారిలో పయనించాయి. అసోం ప్రభుత్వం గతేడాదిలో కోవిడ్19పై పోరాడేందుకు నిధుల సేకరణ కోసం పెట్రోల్ డీజిల్పై 5 రూపాయల ట్యాక్స్ విధించింది. అయితే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతుండటంతో ఆ ట్యాక్స్ను 12 ఫిబ్రవరి ఉపసంహరించుకుంది. దీంతో రాష్ట్రంలో కొంతమేర ధరలు తగ్గాయి. అదేవిధంగా మేఘాలయ ప్రభుత్వం భారీగా ధరలను తగ్గించింది. పెట్రోల్ డీజిల్పై రిపీట్ రూపంలో 2 రూపాయలను తగ్గించగా తర్వాత వ్యాట్పై పెట్రోల్పై 31.62% నుంచి 20%, డీజిల్పై 22.95% నుంచి 12% తగ్గించింది. దీంతో రాష్ట్రంలో లీటర్ పెట్రోల్పై 7.40 రూపాయలు, డీజిల్పై 7.10 రూపాయలు తగ్గాయి. ఇక చమురు ధరలను తగ్గించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదివారం నిర్ణయించింది. ఇందులో భాగంగా పెట్రోల్ డీజిల్పై వ్యాట్ను 1 రూపాయి మేర తగ్గించింది. దీంతో పెట్రోల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం ధర్మ సంకటంలో పడింది.